ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా, ఇంత లేట్ అయినా మీకు చాలా బిజీ డే ఈరోజు. 3 ఫిల్మ్ రిలీజెస్ ఈ సమ్మర్ అంతా కొంచెం లీన్ పీరియడ్ నడిచినా మంచిగా వచ్చి అన్ని సినిమాలని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి థ్యాంక్ యూ. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్ వీఆర్ రియలీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత మంచి రెస్పాన్స్ థియేటర్లో కామెడీకి కానీ, నేను ఎప్పుడు కామెడీ సినిమా చేద్దామని అనుకుంటుండే, ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీకి అట్లా రెస్పాన్స్ రావటం, అది మా టీం అందరికీ కూడా చాలా సంతోషం ఇచ్చింది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, సూపర్బ్గా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లలో. మాకు వస్తున్న రెస్పాన్స్ ఫ్రమ్ అదర్ ఏరియాస్, ఆంధ్రా నుంచి, సీడర్ నుంచి, బెంగళూరు నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐ హోప్ యు ఆల్ మంచిగా వెళ్ళి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి సాటర్డే సండే సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మాకు మీ ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ మాకు కూడా చెప్పండి. అండ్ ఐ హోప్ యు ఆల్ హ్యావ్ ఫన్ ఇన్ ద థియేటర్స్. మంచి రోల్ నాకు దొరికింది, ఒక ఎనర్జెటిక్ రోల్, ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా వింతగా ఉన్న రోల్. అదేవిధంగా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, ఇమాన్యుయల్, కేసి, కృష్ణ చైతన్య, యావర్, సత్యం రాజేష్ అన్న, వెన్నెల కిషోర్ అన్న, చాలామంది ఒక 10-15 సూపర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ మిస్టికల్ ఎలిమెంట్ ఒకటి, డివోషనల్ యాంగిల్, వినాయకుడు చుట్టూ ఒక డివోషనల్ యాంగిల్ కూడా ఉంది, అది కూడా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్, ఒక మంచి అంటే ఒక డెబ్యూ డైరెక్టర్, ఒక 2.5 ఇయర్ జర్నీలో ఒక మంచి సినిమాని తీసి ఈరోజు అది రిలీజ్ అయినాక ఆయనకు ఎంత టెన్షన్ ఉంటుంది, ఎట్లా రివ్యూస్ వస్తున్నాయి, ఎట్లా ఫీడ్బ్యాక్ అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాం మామూలుగా అయితే. అండ్ ఐ హోప్ యూఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అండ్ కీప్ స్ట్రైవింగ్ అండ్ పుషింగ్ హార్డర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ వంశీ గారు, కేదార్ గారు. షూటింగ్ అప్పుడు కూడా మాకు కొన్నిసార్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి నేను బేబీ చేస్తూ ఒక గడ్డం పెంచుకొని ఇట్లా జుట్టు పెంచుకునేసరికి గమ్ గమ్ గణేశ సినిమా డీలే అయింది. తర్వాత ఫిలిం యూనియన్ స్ట్రైక్స్, మేము ఈ సినిమా కోసమని పెద్ద సెట్ కట్టుకొని రెడీ ఇట్లా షూటింగ్కి వెళ్ళాలంటే పెద్ద తుఫాన్ వచ్చి సెట్ అంటే కొట్టుకుపోయింది. అప్పుడు కూడా ఏం అనకుండా చిన్న సెట్ చేయండి అబ్బా, డబ్బులు మీరు చిన్న సినిమా అట్లా అనకుండా మంచిగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ మాకు, అది కూడా డెబ్యూ ప్రొడ్యూసర్స్ లాగా మాకు సపోర్ట్ చేసినారు. అండ్ ఏ ప్రొడ్యూసర్కైనా అది ఒక పొజిషనింగ్ అని ఉంటుంది కదా, సినిమాని తీసుకెళ్లే విధానం కానీ జనాలకి టెన్షన్ పడుతుండే, నేను బేబీ తర్వాత ఎట్లా తీసుకెళ్తారు, ఎక్స్పీరియన్స్ లేదు కదా అని. ఎంత బాగా తీసుకెళ్ళానంటే అంత ప్రమోషన్ చేసి మాకు, మేము ఏదైనా ఐడియా చెప్తే ఇమ్మీడియట్లీ మాకు హెల్ప్ చేసి ప్రమోషన్స్లో. అండ్ ఎక్కడ చూసినా చాలామంది నాకు ఫోన్ చేసి మీ సినిమా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అని చెప్తున్నారు. సో ఐ హోప్ ఇట్ పేస్ ఆఫ్ ఓవర్ ద వీకెండ్ వెరీ వెల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ అనురాగ్, అందరికీ నేను పరిచయం కాబట్టి నేను పెద్ద థ్యాంక్ యూ బయటకు చెప్పాను. సో ఎవ్రీవన్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈరోజే రిలీజ్ అయింది, వీకెండ్ చూడాలనుకుంటే యూ హ్యావ్ అ అమేజింగ్ ఫిల్మ్ టు వాచ్. థ్యాంక్ యూ. అండ్ బేబీ కూడా, బేబీకి వచ్చిండు, బేబీకి వచ్చిండు, దీనికి ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాం రాలేదు. నువ్వు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నావు, దీంట్లో కూడా ఉందా లేదా? అంటే ఒక సీన్ ఉంది బాగా మంచి రియాక్షన్ వస్తుంది దానికి, సూపర్బ్ రియాక్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ టాటూవా? టాటూ ఎవరి పేరు? నువ్వు డైరెక్టర్నే అడగాలి, సక్సెస్ మీట్లో చెప్తాను, సక్సెస్ మీట్లో చెప్తున్నాను టాటూ ఎవరిదని. ఏం పేరు? ఎట్లా చదువుతున్నా, ఎట్లా చదువుతున్నా?
మీడియా.